రాజధానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే లోపు ఈ గ్యాప్లో కొన్ని కొన్ని దుమారాలు ఉద్యమాలు బెదిరింపులు ఇవన్నీ కూడా సాధ్యంగానే జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం అదే జరుగుతుంది. అయితే ఆల్రెడీ అమరావతిలో గత 15 రోజులుగా చేస్తున్న ఉద్యమాలు కానివ్వండి, ఆల్రెడీ బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇదే టైంలో కొత్తగా మరో అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఖచ్చితంగా టెంపుల్ సిటీగా ఉన్న తిరుపతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెయ్యాలి అనే ఒక కొత్త ప్రస్తావన, ఒక కొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఎందుకంటే గతంలో ఆయన అమరావతికి సంబంధించి చంద్రబాబు గారు అప్పట్లో రాజధానిని ప్రకటించినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు ఈ మూడు రాజధానుల అంశం అప్పుడు ఎందుకు తెర మీదకు తేలేదు, అప్పుడు సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు ఎందుకు మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు అనేది జగన్ గారిని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. అయితే ఈ ఆందోళనలు ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా తిరుపతిని కనుక రాజధానికి చేయకపోతే తిరుపతిని తమిళనాడులో కానీ లేదంటే కర్ణాటకలోనే కలిపేయండి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉంచొద్దు అనేది. వాస్తవానికి తమిళనాడుకు చాలా దగ్గరగా ఉంటుంది తిరుపతి, ఓకే, కాకపోతే అది బార్డర్ కాబట్టి తిరుపతి అలాగే తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రం ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రసిద్ధిగాంచిన క్షేత్రం అది. ఆంధ్రప్రదేశ్ అంటేనే ముందు తిరుపతి గుర్తు వస్తుంది ఎక్కువగా. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో రాజధాని పెట్టాలి అనే డిమాండ్ అక్కడి నుంచి రావడం అనేది ఓకే, ఆ ప్రాంత నేతలుగా వాళ్ళ డిమాండ్లు వాళ్ళకు ఉంటాయి, ఆ దాన్ని జగన్ గారు ముందు పెట్టడంలో ఏమాత్రం తప్పులేదు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ అభివృద్ధి అనేది ప్రధానం కాబట్టి ఆల్రెడీ అభివృద్ధి అంటే ఆర్థిక పరంగా అభివృద్ధి చెందిన నగరాన్ని ఎంపిక చేసుకునే ఉద్దేశంలో విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఆ ప్రస్తావన ఆ విధంగా చూసినప్పుడు ఖచ్చితంగా పాలన అనేది విశాఖపట్నం నుంచి జరుగుతూ ఎలా ఉంటుంది అనేది ఆయన ఒక అభిప్రాయం, జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం, దాన్నే ముందుంచారు. అయితే జీఎన్రావు కమిటీ నివేదిక కానివ్వండి, బోస్టన్ గ్రూప్ ఇచ్చిన నివేదిక కానివ్వండి, అందుకు తగినట్టుగానే ఉంది. కాకపోతే ఎప్పుడైతే ఒక ఉద్యమం, ఒక ఆందోళన, ఒక నిరసన అనేది జరుగుతుందో దాన్ని బట్టి ప్రాంతాల వారీగా ఇలాంటి ఉద్యమాలు నిరసనలు రావడం అనేది సహజంగానే ఉంటాయి. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తుందా, అమర్నాథ్ రెడ్డి గారి డిమాండ్ని ఎలాంటి పరిశీలనలోకి తీసుకుంటుంది, ఎందుకంటే మొన్న రాయలసీమలో కూడా రాయలసీమ నేతలు కొంతమంది కర్నూలుకు చెందిన వాళ్ళు ఖచ్చితంగా మా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలి, గతంలో సాక్రిఫైస్ చేసాం, మద్రాసు టైంలో కూడా మేము త్యాగం చేసాం రాజధానిని, లేదంటే కర్నూలులో ఉండాల్సిన రాజధానిని అని అన్నారు. ఒకవేళ అలా చేయని పక్షాన కర్నూలుని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండ్ కూడా కర్నూలుకు చెందిన మేధావులు పెద్దలు తెర మీద తీసుకురావడం జరిగింది, మైసూరారెడ్డి లాంటి వాళ్ళు. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ తిరుపతిని రాజధాని చేయాలి అనే ఒక డిమాండ్ మళ్ళీ అమర్నాథ్ రెడ్డి గారు తెర మీద తీసుకొచ్చారు మాజీ మంత్రి. మరి దీని మీద ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా, లేదంటే లైట్ తీసుకుంటుందా? ఒకవేళ ఏపీకి మూడు రాజధానులు కనుక ఉంటే మూడు ముఖ్యమంత్రులను పెడతారనే ప్రశ్న కూడా వచ్చింది ఆయన నోటి నుంచి. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్రశ్న వేశారు, ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు కూడా అదే ప్రశ్న వేశారు. మరి రాజ్యాంగబద్ధంగా అది ఎంతవరకు కరెక్టా కాదనేది ప్రశ్నించే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే, అంటే మూడు రాజధానులు ఎంతవరకు కరెక్టా లేదా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలనే విమర్శలు కూడా అటువైపు నుంచి ఉన్నాయి. అది ఏంటి అంటే ఆల్రెడీ అది రాజధాని ఎక్కడ పెట్టాలి, ఏంటి పాలనను ఎలా వికేంద్రీకరించాలి, అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం కాబట్టి ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ఆ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే నిర్ణయం తీసుకొని అధికారం అయితే ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో వీళ్ళ డిమాండ్లు, వీళ్ళ ఉద్యమాలు ఇవన్నీ తెర మీదకి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది, అన్నిటికంటే ముందు ప్రజల నిర్ణయం ఎలా ఉంది, ఎక్కువ అంటే మెజారిటీ పబ్లిక్ నుంచి మెజారిటీ రెస్పాన్స్ ఎక్కడ ఉంది అనేది చూసుకుంటే ప్రస్తుతం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడాన్ని పెద్దగా ఎవరు వ్యతిరేకించట్లేదు, ఒక రెండు మూడు ప్రాంతాలు తప్ప, అది రెండు మూడు జిల్లాలు తప్ప. సో ఆ ఉద్దేశంలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా జగన్ గారు ముందుగా చెప్పినట్టు మూడు రాజధానుల అంశం తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుందేమో చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో, స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.